हाय फ्रेंड्स वेलकम टू माय चैनल वीडियो लो जुट्टू रालकुंडा अलागे जुट्टू पेरगडानिकी ఒక అద్భుతమైన రెమెడీ అయితే చూసేద్దాం. ముందుగా దీనికి కావాల్సినవి వైట్ రైస్ కావాలి. మీ దగ్గర ఏ రైస్ ఉన్నా కూడా మీరు యూస్ చేయవచ్చు. అలాగే బిర్యానీ ఆకు, ఆరెంజ్ ఉంటది కదా ఆరెంజ్ తొక్కలు అన్నమాట, ఇవి కమలపండు అంటారు దీన్ని, అలాగే ఆరెంజ్ కూడా అంటారు. బిర్యానీ మన జుట్టు పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి. అలాగే ఈ ఆరెంజ్ తొక్కలు కూడా మన జుట్టుకు చాలా హెల్ప్ చేస్తాయి. ఫస్ట్ ఇప్పుడు ఈ రైస్ ని బాగా మనం కడగాలి. ఎందుకంటే బియ్యం నిల్వ ఉండడానికి ఇందులో చాలా రకాల పౌడర్స్ అయితే మనకు కలుపుతారు, నిల్వ ఉండే పౌడర్స్ కలుపుతారు. దాని వల్ల మన జుట్టుకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి జుట్టు ఇప్పుడు ఈ బియ్యాన్ని బాగా వాష్ చేసుకోవాలి. నేను ఒక కప్పు బియ్యం అయితే తీసుకున్నాను. మనము ఇప్పుడు ఈ బియ్యాన్ని ఈ రైస్ ని శుభ్రంగా ఇలా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులోకి మనం రైస్ అయితే వేసుకోవాలి. మీ హెయిర్ లెంగ్త్ ను బట్టి ఈ బియ్యం అయితే తీసుకోవాలి ఈ రైస్. ఇప్పుడు ఇందులోకి బిర్యానీ ఆకులు వేసుకోవాలి, బే లీవ్స్. అలాగే ఈ ఆరెంజ్ తొక్కలు కూడా వేసుకోవాలి. ఇది జపానీస్ సీక్రెట్ అండి. వాళ్ళకి జుట్టు చాలా బాగా పెరుగుతుంది. ఇలా చిదిపేసి వేసుకోవాలి. ఈ రైస్ ఉడికేంత వాటర్ అయితే తీసుకోవాలి మనం. రెండు గ్లాసుల వాటర్ అయితే వేస్తున్నాము. దీన్ని స్టవ్ పైన మనం ఉడికించుకోవాలి. ఇది పొంగకుండా జాగ్రత్తగా కలుపుతూ ఉడికించుకోవాలి.
ఇది బాగా ఉడికి ఇప్పుడు వీటి రసం అంతా ఈ రైస్ వాటర్ లోకి వస్తుంది అంటే మనకు ఈ గంజి అన్నమాట ఇందులోకి ఈ రైస్ వాటర్ లోకి అయితే మనకు వీటి పోషకాలు అనేటివి వస్తాయి मन बाउल स्टेनर रेडी रईस वाटर इला वड़गट्टुकोवाली रईस రైస్ వాటర్ రెడీ అయిపోయింది గంజి రెడీ అయిపోయింది అన్నమాట దీన్ని తలకు అప్లై చేసుకొని 1 అవర్ ఉంచుకున్న తర్వాత హెడ్ బాత్ చేయాలి షాంపో యూస్ చేయకూడదు ఇలా వారానికి ఒకసారైనా మీరు అప్లై చేసుకొని చూడండి జుట్టు రాలకుండా అలాగే జుట్టు బాగా పెరుగుతుంది దీన్ని 1 డే తర్వాత యూస్ చేసినట్టైతే ఇక రిజల్ట్ ఇంకా బాగుంటుంది అంటే పులియబెట్టడం అన్నమాట ओके फ्रेंड्स वीडियो नच्चे लाइक शेयर मरी वीडियो कोसम ना चैनल सब्सक्राइब फ्रेंड्स थैंक यू फॉर वाचिंग।